టు ఆస్ట్రిక్స్, మీరు ఎలా ఇంత వెయిట్ లాస్ అయ్యారు, ఎలా మీ వెయిట్ మొత్తం తగ్గిపోయింది, బెల్లీ ఫ్యాట్ కోసం ఏదైనా చెప్పండి, ఇలాంటి కామెంట్స్ నాకు ఈ మధ్య బాగా కామన్ అయిపోయాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక పర్టిక్యులర్ ఏరియా నుంచి, బెల్లీ నుంచి ఓన్లీ నాకు ఫ్యాట్ పోవాలంటే అలా కుదరదు. ఆల్ ఓవర్ ఎవరికైనా వెయిట్ పెరుగుతుంది, తగ్గుతుంది. ఏదైనా ప్రాబ్లం ఏరియాస్ ఉంటే ఆ ప్లేస్లో ఎక్కువ వెయిట్ మనం పుట్ ఆన్ అవుతాం. నేను 1.5 మంత్స్లో ఆల్మోస్ట్ 6 to 7 kgs లూజ్ అయ్యాను. ఎటువంటి క్రాష్ డైట్, ఎటువంటి అన్హెల్దీ థింగ్స్ చేయకుండానే. బ్రీఫ్గా చెప్పాలంటే నేను ఇంతకు ముందు చెప్పిన డైట్ వీడియోస్లో పాయింట్స్ ఉంటాయి కదా, అవే కరెక్ట్గా ఫాలో అవ్వడం మళ్ళీ స్టార్ట్ చేశాను. మేజర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేశాను, అవి ముందు ముందు మాట్లాడుకుందాం. నిజంగా చెప్పాలంటే నేను వెయిట్ చెక్ చేయాలి బిఎంఐ అనే కాన్సెప్ట్లోనే బిలీవ్ చేయను, బికాస్ దట్ ఈస్ వెరీ అవుట్డేటెడ్. ఏదైనా మంచి రిలయబుల్ హెల్త్ రిలేటెడ్ వెబ్సైట్స్లో మీరు చదవచ్చు, లేదంటే టాప్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇదే మాట అంటున్నారు, దట్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిఎంఐ అండ్ వెయిట్ చెకింగ్ ఈజ్ టోటలీ ట్రాష్ గైస్. కానీ నేను వెయిట్ తగ్గానని ఎలా తెలుసుకున్నాను అంటారా? బేసిక్గా ప్రతి ఒక్క డైట్ వీడియోలో నేను వెయిట్ చెక్ చేయను అని మీకు చెప్తూ ఉంటే మరి మాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతూ ఉంటారు. అందుకే నేను వెయిట్ చెక్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు అసలు చెకింగ్ కూడా అవసరం లేదు. ఐ థింక్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. నా ఫేస్లో కానీ నా బాడీలో కానీ చాలా డిఫరెన్స్ వచ్చింది. అది కాకుండా ఐ ఫీల్ సో మచ్ మోర్ ఎనర్జెటిక్ అండ్ స్ట్రాంగ్. మీరు నంబర్ గైజ్, నా వేస్ట్ సైజ్ ఇస్ 29 నౌ. ఇది నాకు తెలిసి కాలేజ్ తర్వాత నేను ఎప్పుడు చూడలేదు, బట్ ఇట్ ఈస్ అన్బిలీవబుల్. యువర్ వెయిట్ ఆర్ మీ వేస్ట్ సైజ్ ఎంత అనేది, దట్ డస్ నాట్ డిఫైన్ యువర్ హ్యాపీనెస్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ ఇఫ్ యూ లూజ్ వెయిట్, ఎస్పెషలీ ఫర్ ద పర్సన్ హూ హ్యాస్ లాస్ట్ వెయిట్, వాళ్ళకి డెఫినెట్గా ఒక థ్రిల్ ఉంటుంది కదా. 74 kgs ఈ జర్నీ స్టార్ట్ చేశాను అండ్ టుడే ఐఎమ్ 67. కొన్ని రోజుల ముందు అయితే 66కి కూడా వెళ్ళాను, కానీ మళ్ళీ యూనో కొంచెం తినడం వల్ల 67 అయ్యాను. సో జరిగింది ఏంటంటే, సెప్టెంబర్ టైంలో నేను జిఎం డైట్ చేశాను, మీ అందరికీ చూపించాను కూడా, అండ్ చాలా వెయిట్ లాస్ అయ్యాను అప్పుడు ఫర్ అ ఫోటోషూట్. చాలా అంటే జస్ట్ 4 kgs. సో 74 నుంచి 70కి వచ్చాను. మళ్ళీ 70 తర్వాత దుబాయ్ జరిగింది, ఒక 100 ఫ్యామిలీ ఈవెంట్స్ జరిగాయి, అండ్ అగైన్ ఐ వాజ్ 74. విదౌట్ ఎనీ ఫర్దర్ డూ, లెట్స్ జంప్ ఇన్ టు ద డైట్ ప్లాన్. కానీ లాస్ట్లో మీకు సూపర్ ఇంపార్టెంట్ టిప్స్ చెప్పబోతున్నాను ఈ డైట్కి సంబంధించి. మీరు గనక అది చూడకపోతే ఈ డైట్ కూడా మీకు పని చేయదు. సో లాస్ట్ వరకు ఈ వీడియో ప్రతి ఒక్క పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి, చూడండి. సో మార్నింగ్ టు నైట్ ప్రతి ఒక్క మీల్ నాతో చూడండి. కమ్ ఆన్, మార్నింగ్ లేచిన వెంటనే, అంటే ఏ టైం అయినా పర్వాలేదు, మీరు ఎప్పుడు లేస్తారు అప్పుడు వార్మ్ వాటర్తో స్టార్ట్ చేయాలి. అంటే గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్, అందులో 1/2 నిమ్మకాయ పిండండి, లేదంటే దాల్చిని చెక్క పౌడర్ ఒక 1/4 టీ స్పూన్ కలిపేయండి, లేదంటే హనీ కలపండి, లేదంటే గార్సినియా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అదైనా కలిపేసి తాగితే మీరు ఫస్ట్ థింగ్ బాడీకి అదే ఇవ్వాలి. ఇప్పుడు చాలామందికి డౌట్ ఉంటుంది, బ్రష్ చేసే ముందు ఇది తాగాలా, బ్రష్ చేసిన తర్వాత ఇది తాగాలా, అది మీ ఇష్టం. మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు తాగండి, కానీ స్టార్ట్ మాత్రం ఇది. ఈ డైట్తో మీ పిగ్మెంటేషన్ అండ్ యాక్నే ఇష్యూస్లో కూడా మీకు చాలా డిఫరెన్స్ పడుతుంది. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ద వాటర్ ఇంటేక్. కానీ పిగ్మెంటేషన్కి నేను కొన్ని మంత్స్ ముందు మీకు కోజిక్ యాసిడ్ గురించి చెప్పాను. ఇప్పుడు కోజిక్ యాసిడ్ అనేది పిగ్మెంటేషన్ ట్రీట్ చేయడానికి నంబర్1 ఇంగ్రీడియంట్ ఇన్ ద వరల్డ్, తెలుసా? చూడండి, ప్యాచీ స్కిన్, బ్లెమిషెస్ అండ్ స్పాట్స్ ఎవరికి ఇష్టం ఉండదు కదా, ఇది వాటినే ట్రీట్ చేస్తుంది. అంతేందుకు నేను లాస్ట్ టైం సజెస్ట్ చేసినప్పుడు మీలో కొంతమంది అది వాడి మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పి మళ్ళీ కామెంట్ చేయడం జరిగింది. ప్లీజ్ డూ మీ అ ఫేవర్ గైజ్, మీరు గనక ఈ వీడియో చూస్తూ ఉంటే మళ్ళీ ఆ కామెంట్ పెట్టండి, సో మిగతా వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది. ద డెర్మాకో ప్రొడక్ట్స్ ఆర్ ఆల్ డిజైన్ బై డెర్మటాలజిస్ట్, కాబట్టి మీరు ధైర్యంగానే ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది వచ్చేసి 2% కోజిక్ యాసిడ్ సెరమ్ అండ్ ఇది వచ్చేసి 2% కోజిక్ యాసిడ్ క్రీమ్. ఈ రెండు కాంబినేషన్లో వాడితే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, ఇండివిజువల్గా కూడా వాడచ్చు. అప్లికేషన్ ఎలా అంటే, నైట్ టైం మాత్రమే ఫేస్ వాష్ చేసిన తర్వాత క్లీన్గా ఉంటుంది కదా ఫేస్, ఏదైనా మైల్డ్ టోనర్ మీరు రాయాలనుకుంటే రాసేయండి. దానిపైన 2 to 3 డ్రాప్స్ ఆఫ్ దిస్ సెరమ్ తీసుకోండి, దాన్ని జెంటిల్గా మీ పామ్లో రబ్ చేసి ప్యాట్ చేసి స్కిన్ లోపల అబ్జార్బ్ చేసేయండి. స్కిన్ మొత్తం అది పీల్ చేస్తుంది, అబ్జార్బ్ చేసేస్తుంది. ఆ తర్వాత మనము ఈ క్రీమ్ రాయాలి. ఈ క్రీమ్ కూడా 1 to 2 పంప్స్ సరిపోతుంది. దాన్ని జెంటిల్ సర్క్యులర్ మోషన్స్తో రాసి అబ్జార్బ్ చేసేయండి, అంతే. మనం యాసిడ్స్ రాస్తున్నప్పుడు
ఇంపార్టెన్స్ ఆఫ్ సన్స్క్రీన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. మామూలుగానే ప్రతి ఒక్క సీజన్లో మనం సన్స్క్రీన్ వాడాలి, కానీ యాసిడ్స్ మీరు మీ స్కిన్ కేర్లో వాడుతున్నారంటే కంపల్సరీ డే టైంలో సన్స్క్రీన్ వాడాల్సిందే. 3 వీక్స్లోనే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. డిస్కలరేషన్, మెలస్మా, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ తగ్గడం మీకు కనిపిస్తాయి. So yes, get ready to live a filter-free life. www.dermaco.com ki vellandi. Na code use cheyandi, which is ASH2022, ASH2022, and meeku 20% discount dorukutundi on all the Dermaco products. Ivi Amazon, Nykaa, Flipkart lo kuda available untai. So check it out guys, it will do you a lot of good if you have pigmentation. Ippudu diet plan tho proceed aipodam. Next vachesi time for breakfast. Ippudu mee andarki telusu, nen konni years nunchi బ్రేక్ఫాస్ట్లో ఒక మార్నింగ్ స్మూదీ తాగుతాను, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కలిపి. కానీ ఇప్పుడు నేను ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేసి, బికాజ్ యూనో యువర్ బాడీ గెట్స్ యూజ్ టు అ సర్టెన్ థింగ్, ఆ ప్యాటర్న్ని నేను బ్రేక్ చేశాను. అండ్ ఇప్పుడు ఏం తింటానంటే ఒక స్లైస్ బ్రౌన్ బ్రెడ్, లేదంటే 2 ఎగ్స్, దాని వైట్ పార్ట్ తీసుకుని దాన్ని కొంచెం సాలెడ్ లాగా చేసి, లైక్ యూనో యాడ్ సమ్ లెటస్, టమాటో, అనియన్ ఇవన్నీ వేసి ఒక సాలెడ్ లాగా తినేస్తాను. లేదు అంటే ఒక ఇడ్లీ, లేదంటే ఒకే ఒక దోశ విత్ వెరీ లెస్ ఘీ, లేదంటే ఒకేషనలీ బ్రెడ్ ఆమ్లెట్ అయినా తినొచ్చు విత్ పోర్షన్ ఆఫ్ సాలెడ్, లేదంటే ఒక చిన్న కప్ పోహా, లేదంటే వెజ్ శాండ్విచ్ చేసుకుంటాను. వెజ్ శాండ్విచ్ అంటే మళ్ళీ అందులో మేయోనీస్ బటర్ వేసి మంచిగా ఇమాజిన్ చేయకండి, జస్ట్ కొంచెం టమాటో, క్యూకంబర్, లెటస్ స్లైసెస్ వేయండి. కావాలంటే గ్రీన్ చట్నీ మీరు చేయండి, అది స్ప్రెడ్ చేసి తింటే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది శాండ్విచ్. లేదంటే మిక్స్ ఫ్రూట్స్ది ఒక బౌల్ తినేస్తాను, ఒక్కొక్కసారి ఓట్ స్మూదీ తాగేస్తాను, ఒక్కొక్కసారి జస్ట్ ఫ్రూట్ స్మూదీ నేను మామూలుగా తీసుకునేదాన్ని కదా, అదే రెసిపీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ వాడేస్తాను. సో బేసికలీ ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పాను, ఇవన్నీ ఒక్కొక్క ఆప్షనే మీరు ఎవ్రీడే చూస్ చేయొచ్చు. డైలీ మీరు ఇందులో 1 or 2, 3 ఐటమ్స్ తింటారంటే కాదు, ఏదైనా ఒకటే చూస్ చేయాలి. ఆ తర్వాత మిడ్ మార్నింగ్ టైం, అంటే మీరు లేట్గా లేవకపోతే మీకు టైం ఉంటేనే, లైక్ 12 to 12:30 మధ్యలో మీరు ఏం తీసుకోవచ్చు అంటే ఒక 5 బాదాం పప్పు, లేదంటే డేట్స్, ఇవన్నీ మనము సోక్ చేసి పెట్టాలి నైట్. మార్నింగ్ దాన్ని పీల్ తీసేయండి, ఆ తర్వాత ఆ బాదాం కన్జ్యూమ్ చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డ్రై ఫ్రూట్స్ మనం సోక్ చేసి తినాలి, అందులో ఉన్న ఫైటిక్ యాసిడ్ అప్పుడే పోతుంది అండ్ అప్పుడే దాని న్యూట్రియంట్స్ మన బాడీ బాగా అబ్జార్బ్ చేయగలుగుతుంది. ఓకే, లేదంటే కోకోనట్ వాటర్ మీరు తీసుకోవచ్చు, లేదంటే ఆరెంజెస్, లేదంటే వాటర్మెలన్, బికాజ్ ఆ టైంలో ఆకలి అవుతుంది కదా, సో ఇవన్నీ మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత లంచ్ 1 to 1:30 మధ్యలో నేను తింటాను. సో బేసిక్గా గైజ్ ఇక్కడ ఏంటంటే మనం కార్బ్స్ని కంట్రోల్ చేయాలి. దానికి నేను ఏం చేస్తానంటే తింటే 1/2 కప్ రైస్ తింటాను, లేదంటే 1 రోటీ తింటాను. అంటే ఇప్పుడు సైజెస్ కూడా మీరు ఆలోచించి తినాలి. 1/2 కప్ రైస్ అంటే ఏ కప్ అని అనకండి, ఇంత పెద్ద కప్లో 1/2 కప్ కాదు, చిన్న కార్న్ఫ్లేక్స్ బౌల్ అనుకోండి, దాని మీద 1/2 కప్ రైస్ తీసుకోండి. వైట్ రైస్ అయినా పర్వాలేదు, బ్రౌన్ రైస్ అయినా పర్వాలేదు, అది మీ ఇష్టం. రోటీ కూడా ఏంటంటే చపాతీ, ఇంత పెద్ద చపాతీ కాకుండా నార్మల్ ఒక చిన్న ఫుల్కా ఉంటుంది కదా, చాలా చిన్నగా ఉంటే అప్పుడు 2 ఓకే, లేదంటే 1 ఫుల్కా తినండి. దాంతోపాటు ఏదైనా వెజ్ కర్రీ పర్వాలేదు, కానీ అందులో ఆలూ ఉండకూడదు, లేదంటే సాంబార్, పప్పు ఇలాంటివి అయినా ఓకే. నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్ బుర్జీ, ఎగ్ కర్రీ ఇలాంటివి తీసుకోవచ్చు, చికెన్ తినేవాళ్ళు చికెన్ కూడా తీసుకోవచ్చు, ఫిష్ ఏదైనా ఓకే. ఆయిల్ కొంచెం కంట్రోల్ చేయండి అంతే. మీరు బయట కనుక ఉంటే సబ్వే శాండ్విచ్ ఒకటి ఏదైనా మీ ఇష్టం మీరు తినేయండి విదౌట్ చీజ్. లేదంటే మీరు 1 ప్లేట్ ఇడ్లీ, లేదంటే 1 ప్లేట్ దోశ అయినా తినొచ్చు. దీంతోపాటు చాలా ఇంపార్టెంట్ గైస్, 1 పెద్ద కప్ ఆఫ్ సాలెడ్ తినడం. ఇప్పుడు సాలెడ్లో కూడా మనం చాలా వెరైటీస్ చేయొచ్చు. సాలెడ్ డస్ నాట్ హ్యావ్ టు బీ బోరింగ్. మీకు కావాలంటే ఒక సెపరేట్ వీడియో చేస్తాను, అందులో 3-4 సాలెడ్ రెసిపీస్ మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే అంటే కామెంట్ చేయండి. సో బేసికలీ ఈ సాలెడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ ఫిల్స్ యూ అప్. చాలా ఫైబర్ ఉంటుంది కదా సాలెడ్లో, అండ్ వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ యూ హ్యావ్ యువర్ లంచ్ 1 గ్రీన్ టీ తాగడానికి ట్రై చేయండి. మీరు బయట ఉంటే అట్లీస్ట్ హ్యావ్ సమ్ వార్మ్ వాటర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, యూనో. నెక్స్ట్ మీల్ 5 to 5:30 టీ టైమ్. ఇది మీకు అలవాటు ఉంటేనే మీరు తాగండి, లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో టీ టైంలో మీరు కాఫీ తాగినా టీ తాగినా 1/2 వాటర్ 1/2 మిల్క్ కలిపేసి 1 చిన్న కప్పే తాగాలి. ఓకే, అండ్ ఇందులో మీరు ఏదైనా మీ ఇష్టం, మీరు షుగర్ వేసుకుంటారంటే వేసుకోండి, నో ప్రాబ్లం, ఎనీథింగ్ ఇన్ లిమిటేషన్ ఇస్ ఫైన్. కానీ మీరు షుగర్ మరీ ఎక్కువ వేయకూడదు, సో లెస్ దెన్ 1 స్పూన్ ఇస్ ఓకే.
లేదంటే మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం పౌడర్ అయినా వాడండి, అది షుగర్ కంటే చాలా బెటర్ అని నేను అంటాను. అండ్ దాంతోపాటు స్నాక్ యాక్చువల్గా ఏం తీసుకోకూడదు, బికాజ్ ఈ డైట్ ఈజ్ ఆల్ అబౌట్ పోషన్ కంట్రోల్ అండ్ క్యాలరీ డెఫిషిట్. ఓకే, ఆయన మీకు ఆ టైంలో ఆకలి అయితే తినడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి గైస్. శనగలు ఉంటాయి కదా రోస్ట్ చేసినవి, అవి తినొచ్చు. లేదంటే కొన్ని హ్యాండ్ఫుల్ ఆఫ్ పీనట్స్ తినండి. లేదంటే వెజిటబుల్ చిప్స్ కూడా ఇప్పుడు దొరుకుతాయి, చాలా తక్కువ క్యాలరీస్లో మంచి క్రంచీ క్రంచీ చిప్స్ ఉంటాయి. సో అదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. లేట్ ఈవినింగ్ అంటే 6 to 6:30 వరకు మీకు ఆకలి అయితే ఏదైనా ఒక ఫ్రూట్ తినండి. అవాయిడ్ బనానా, యాపిల్, అనార్, పేర్, ఆరెంజెస్, వాటర్ మెలన్ ఇలాంటివి తినండి. లేదంటే ఒక కీర అయినా మీరు తినొచ్చు. ఇప్పుడు డిన్నర్ టైం, డిన్నర్ టైం షుడ్ బి 7:30 లేదంటే 8:30 వరకు. సీ, నేను టైమింగ్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను నా డయట్కి ప్రకారంగా మీకు చెప్తున్నాను. సో నేను 11 to 7:30 లోపే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు గనక ఆ టైం సూట్ అవ్వట్లేదు అంటే మీరు ఏ టైం స్లాట్ అయినా చూస్ చేయండి, కానీ అది 8 to 9 hours మధ్యలోనే ఉండాలి. సంథింగ్ లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే, సో డిన్నర్ ఆప్షన్స్ మీకు చెప్తాను. నాకు ఏదైనా వీకెండ్స్ ఉంటే అప్పుడు నేను పన్నీర్ టిక్కా, లైక్ 4-5 pieces ఆఫ్ పన్నీర్ టిక్కా విత్ అ గుడ్ పోర్షన్ ఆఫ్ సాలెడ్ తినేస్తాను. లేదంటే వెజ్ ఆర్ చికెన్ సాలెడ్ బౌల్, ఇది మనము బయట రెడీమేడ్ వస్తుంది. సో యూనో టేస్ట్ కొంచెం డిఫరెంట్ అయిపోతుంది అంతే. అండ్ సాలెడ్ బౌల్స్లో ఏంటంటే మనకి వెజిటబుల్స్తో పాటు కొద్దిగా చిన్న పోర్షన్ ఆఫ్ రైస్, కొంచెం ఏదైనా ప్రోటీన్ ఒక పోర్షన్ అవన్నీ మిక్స్ చేస్తారు కాబట్టి ఇట్ బ్యాలెన్సెస్ అవుట్ ద హోల్ థింగ్ అండ్ కొంచెం టేస్ట్ కూడా మారుతుంది. మీరు నాన్ వెజిటేరియన్ ప్రిఫర్ చేస్తే యూ కెన్ హ్యావ్ సమ్ చికెన్ టిక్కా ఆర్ సంథింగ్, గ్రిల్ చికెన్ కూడా ఓకే, కానీ కంట్రోల్ ద పోర్షన్స్. లైక్ యూనో 4 to 5 pieces ఆఫ్ చికెన్ టిక్కా మాత్రమే తినాలి. సాలెడ్ ఇంత తినండి దాంతో కావాలంటే, కానీ టిక్కా పీసెస్ మాత్రం తక్కువ తినండి. ఈ ఆప్షన్స్ అన్నీ నేను మీకు వీకెండ్కి చెప్పాను. ఫుల్ వీక్ మీరు చాలా జాగ్రత్తగా తినాలి. రెస్ట్ ఆఫ్ ద వీక్ మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్లో ఏదైనా ఒకటే చూస్ చేయాలి మీరు. ఓకే, సో శనగ పిండితో దోశ చేస్తారు తెలుసా, ఆ దోశ అయినా చేసి మీరు తినొచ్చు. లేదంటే పెసరట్టు అయినా ఓకే. లేదంటే ఒక 2-3 ఎగ్ వైట్స్తో ఆమ్లెట్ చేయండి, దాంతోపాటు కొంచెం మంచి పోర్షన్ ఆఫ్ సాలెడ్ తీసుకోండి. లేదంటే మిక్స్ ఫ్రూట్ ఆర్ స్మూదీ బౌల్ తినండి. లేదంటే సాటే వెజీస్ అయినా ఓకే. చిన్న లైక్ వెరీ సింపుల్ రెసిపీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది గైస్. అండ్ దాంతో మంచిగా స్టమక్లో ఫుల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. యూ వోంట్ మిస్ ఎనీథింగ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఆన్ స్నాకింగ్. నాకు రెగ్యులర్ లంచ్ అండ్ డిన్నర్ ఐటమ్స్ కంటే స్నాక్స్ చాలా ఇష్టం. సో ఒక్కొక్కసారి ఇలాంటి ఫ్యాన్సీ మష్రూమ్ టోస్ట్ లేదంటే యునో ఎనీథింగ్ మనం స్నాక్ లాగా తినేవి లంచ్ అండ్ డిన్నర్లో తినేవచ్చు. దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఒక గ్రీన్ టీ తాగడం. మళ్ళీ ఇప్పుడు గ్రీన్ టీ గురించి చాలామందికి డౌట్స్ ఉంటుంది దట్ యునో మనం హనీ కలపొచ్చా లెమన్ కలపొచ్చా, మీ ఇష్టం, మీరు కలపండి కావాలంటే. బట్ అగైన్ కంట్రోల్ ద పోర్షన్స్. హనీ అంటే ఓ మరి 2-3 spoons ఆఫ్ హనీ స్వీట్గా అయిపోవాలని కాదు, యూస్ 1/2 spoon ఆఫ్ హనీ, దట్ షుడ్ బీ ఎనఫ్. లేదంటే కార్న్ఫ్లేక్స్ అండ్ మిల్క్. ఇప్పుడు కొన్ని జనరల్ టిప్స్కి వచ్చేద్దాం విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా అవి. సో మీరు గనక నాన్ వెజ్ ఈటర్ ఉంటే మీరు వీక్లీ 2 to 3 times మాత్రమే నాన్ వెజ్ తినాలి ఈ డయట్లో, అది కూడా పోర్షన్ చాలా తక్కువ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను కదా చికెన్ కనుక మీరు తింటే 4 to 5 pieces కంటే మీరు ఎక్కువ వెళ్ళొద్దు చికెన్ టిక్కా కానీ. లేదంటే ఒక గ్రిల్ చేసి పీస్ ఆఫ్ చికెన్ తినండి, అలాగే మిగతా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా. లంచ్ అండ్ డిన్నర్లో సాలెడ్ తినడం కంపల్సరీ. మీరు ఏదైనా ఫ్రూట్ బౌల్ తింటున్నారు, కార్న్ఫ్లేక్స్ అండ్ మిల్క్ తింటున్నారంటే సాలడ్ అవాయిడ్ చేసేయండి. వీకెండ్స్లో యూజువలీ ఏదో ఒకటి తినేస్తాం కదా, అందుకే మండే రోజు నేను డీటాక్స్ రోజులాగా పెట్టుకుంటాను. ఆ రోజు ఈ డయట్ అంతా చెప్పాను కదా అదంతా కాకుండా ఓన్లీ ఏం తింటానంటే ఎవ్రీ మీల్లో 1 glass milk అండ్ 1 banana. దాన్ని మీరు కలిపేసి బనానా షేక్ లాగా తాగండి, అందులో కొంచెం కాఫీ పొడి వేసి బనానా కోల్డ్ కాఫీ లాగా తాగండి ఇలా. సో మండే అంతా ఎవ్రీ మీల్లో అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 1 banana 1 glass milk. ఓకే, టిప్ నెంబర్ 4, డైట్ చేస్తున్నాం కదా అని లేజీగా ఒక మూలని పడుకోకండి. యూ హ్యావ్ టు బీ యాక్టివ్, యూ హ్యావ్ టు కీప్ మూవింగ్. అంటే మీరు వెళ్ళి విగ్రెస్ వర్కౌట్ చేయాలి అని నేను అనట్లేదు, కానీ చిన్నగా ఏదో ఒకటి చేయండి. లైక్ అట్లీస్ట్ గో ఫర్ అ వాక్, ఎస్పెషలీ డిన్నర్ తర్వాత ఒక 15 to 20 minutes ఏదో ఒక మూవ్మెంట్ ఉండాలి. ఓకే, అండ్ డేలో మీరు జిమ్ వెళ్తారు, యోగా, డాన్స్, ఏదైనా మీ చాయిస్, మీరు చేస్తారంటే చేయండి లేకపోతే లేదు. బట్ వాకింగ్ ఆఫ్టర్ డిన్నర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కీపింగ్ యువర్ సెల్ఫ్ యాక్టివ్ థ్రూఅవుట్ ద డే ఇస్ వెరీ ఇంపార్టెంట్. డ్రింక్ వాటర్. ఇది నేను ఓన్లీ మీకు స్కిన్కి చెప్తాను కదా, ఇప్పుడు వెయిట్కి ఎందుకు చెప్తున్నాను అనేది సింపుల్ లాంగ్వేజ్లో మీకు చెప్పేస్తాను. వాటర్ వల్ల మనకి మెటబాలిజం బాగా బూస్ట్ అవుతుంది. అంటే
మనం ఏదైనా తింటే డైజెషన్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి అది డైజెస్ట్ అవుతుంది అండ్ మనకు ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా ఉంటుంది. ఎలా అంటారా చూడండి, లివర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బర్నింగ్ ఫ్యాట్ ఓకే, కానీ మనం ఎక్కువ వాటర్ తాగకపోతే కిడ్నీస్ కరెక్ట్గా మనకు ఫంక్షన్ అవ్వదు. ఇప్పుడు లివర్ ఏం చేస్తుందంటే ఈ కిడ్నీని కూడా చూసుకోవాలి, మన స్టమక్ని కూడా చూసుకోవాలి కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ డివైడ్ అయిపోతుంది లివర్ది. అప్పుడు అది ఏం చేస్తుంది, మనకు ఫ్యాట్ సరిగ్గా బర్న్ చేయదు. అందుకే వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. నేనైతే 4 లీటర్స్ ఆఫ్ వాటర్ వరకు తాగాను, లైక్ ఎవ్రీ డే ఐ వాజ్ హ్యావింగ్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్. అందుకే నేను అంత పెద్ద సిప్పర్ కొన్నాను. అది ఎక్కడి నుంచి అని అడగకండి, బికాజ్ ఇట్స్ నాట్ ఫ్రమ్ ఇండియా, అబ్రాడ్ నుంచి తెప్పించాను. కానీ ఒకటేసారి అందులో 2 లీటర్స్ వాటర్ పడుతుంది. సో ఐఎమ్ అకౌంటబుల్, ఐ నో. సో ఈ వాటర్ బాటిల్ని ట్వైస్ అ డే ఫిల్ చేసి ఫినిష్ చేయాలి అనేది నా టార్గెట్ పెట్టుకుంటాను. అండ్ ఐమ్ సిప్పింగ్ వాటర్ కాన్స్టెంట్లీ, ఎందుకంటే వాటర్ ఎలా తాగుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు కీప్ సిప్పింగ్ త్రూ అవుట్ ద డే. గడగడ ఒకటేసారి అంత వాటర్ తాగడం కాదు, యూ హ్యావ్ టు కీప్ సిప్పింగ్. నెక్స్ట్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ఆఫ్ యూ, నాకు తెలుసు, నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే నాకు కూడా ఒక స్వీట్ టూత్ ఉంది కాబట్టి స్వీట్ క్రేవింగ్స్ని ఎలా కంట్రోల్ చేయాలి. సో నేనేం చేశానంటే ఐ జస్ట్ రిప్లేస్డ్ మై స్వీట్ క్రేవింగ్స్లో నేను అన్హెల్దీ ఆప్షన్స్ని హెల్దీ ఆప్షన్స్తో రిప్లేస్ చేశాను. ఏంటంటే ఒక మంచి స్పూన్ ఆఫ్ రా హనీ తినేస్తాను ఒక్కొక్కసారి, ఒక 1 or 2 డేట్స్ తినేస్తాను, మంచి క్వాలిటీ కిమియా డేట్స్ వస్తాయి కదా, ఆర్ మెడ్జూల్ డేట్స్ ఆర్ దే కాల్డ్, ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ ద నేమ్, కానీ అలాంటి డేట్స్ చాలా స్వీట్ ఉంటుంది అండ్ ఆల్ దాట్ ఈస్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ షుగర్ కదా, సో ఇట్స్ నాట్ ఈవెన్ బ్యాడ్. అలాంటివి తినేయండి, లేదంటే షుగర్ ఫ్రీ గమ్మీస్ కూడా ఒక్కొక్కసారి, యా ఐ మీన్ లైక్ ఎవ్రీ వన్ చీట్స్ అ లిటిల్ కదా, సో ఇలాంటివి మీరు తినండి. ఆ తర్వాత చీట్ మీల్స్ ఎలా అని అంటారా? సో గైస్ బేసికలీ ఏంటంటే, సి వి ఆల్ ఆర్ హ్యూమన్స్, మనకి సోషల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఫంక్షన్స్కి వెళ్తాం, ఏదో ఒకటి టెంప్ట్ అవుతుంది, ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తుంది, విచ్ ఇస్ ఓకే, ఇట్ ఇస్ నార్మల్. కానీ ఆ టైంలో మనం ఏం చేయాలంటే పోషన్ కంట్రోల్ చేయాలి. మీరు బిర్యానీ, పులిహోర, పులావ్ ఏదైనా తినండి, కానీ ఒక కప్ కంటే ఎక్కువ తినకండి. మీకు సాటిస్ఫాక్షన్ కూడా అయిపోతుంది, అట్ ద సేమ్ టైం మీ డైట్ని వదిలినట్టు కూడా ఉండదు. కానీ ఈ చీటింగ్ వీక్లీ 2 టైమ్స్ కంటే ఎక్కువ వద్దు. ఫైనలీ ట్యూన్ యువర్ మైండ్. అయ్యో ఇంత తక్కువ తింటున్నాను, అయ్యో నాకు నీరసంగా ఉంది అని అనుకుంటే అలాగే ఉంటుంది, మిమ్మల్ని మీరు వీక్ చేసినట్టు ఉంటుంది. సో నో, వెన్ యూఆర్ ఫీలింగ్ దాట్ వే, జస్ట్ టేక్ అ డీప్ బ్రెత్ అండ్ రిమెంబర్ యువర్ గోల్. మీరు ఇది ఎందుకు స్టార్ట్ చేశారు, మీ రీజన్ ఏంటి, అది ఒక్కసారి మీరు ఫ్లాష్ కట్ వేశారనుకోండి, మీకే ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. హ్యూమన్ బీయింగ్స్కి పిడికిడంతా కార్బ్స్ కంటే ఎక్కువ అవసరమే లేదండి. రైస్, బ్రెడ్, రోటీ ఏదైనా సరే మనకి ఇంత క్వాంటిటీ సరిపోతుంది. కానీ మనము డైలీ లైఫ్లో తిని 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 బ్రెయిన్కి అలవాటు చేసేసాం దట్ యు నో ఇంత తినకపోతే తిన్నట్టు ఉండదు, నీరసంగా ఉంటుంది అలా అనుకుంటాం. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ద కేస్ గైస్, యూ హ్యావ్ టు ట్యూన్ అప్ యువర్ మైండ్ ఫస్ట్. అందుకే చెప్పాను స్లో స్లోగా రిడ్యూస్ చేయొచ్చు అనుకుంటారు కొంతమంది, దట్ ఇంత రైస్ నుంచి ఇంతకు వస్తాం ఆ తర్వాత ఇంత అంటే అవన్నీ జరగని పని. ఇఫ్ యూ ఆస్క్ మీ, యూ హ్యావ్ టు జస్ట్ టేక్ అ డిసిషన్ లైక్ దాట్. నేను ఓవర్ నైట్ డిసైడ్ చేశాను, నెక్స్ట్ డే నుంచి ఈ డైట్ స్టార్ట్ చేశాను అండ్ హియర్ ఐ యామ్ టుడే. నో థింకింగ్ అండ్ ప్లానింగ్, ఈ రోజు నుంచే డిసైడ్ చేసి రంగంలోకి దిగిపోండి అంతే. అంతే గాయస్, దాట్ ఈస్ హౌ ఐ లాస్ట్ వెయిట్. ఏది ఒక స్ట్రిక్ట్ ఫార్మాట్ ఫాలో చేసి ఇది తినకూడదు అది తినకూడదు అని కాకుండా, బేసిక్లీ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఇట్ వాజ్ ఆల్ అబౌట్ పోషన్ కంట్రోల్, క్యాలరీ డెఫిషిట్, మై ఈటింగ్ టైమింగ్స్ అంటే ఇంటర్మిటెంట్ అవర్స్లో తినడం అండ్ మోడరేట్ ఎక్సర్సైజ్, మూవ్మెంట్, అ లాట్ ఆఫ్ వాటర్. ఓకే, సో ఇట్స్ దాట్ సింపుల్ గైస్. ఇప్పుడు ఈ వీడియోలో నేను ట్యాకిల్ చేయని డౌట్స్ మీకు ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఐ వుడ్ లవ్ టు ఆన్సర్ ఇట్ ఫర్ యూ. యా, బిఫోర్ ఐ ఎండ్, ఇంకొకటి చాలామంది అడుగుతారు, మాకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, మేము ఎలా చేయాలి అంటే, మీరు ఎప్పుడైతే తింటారో ఇదే ఫాలో అవ్వండి అంతే. హాస్టల్ వాళ్ళు అడుగుతారు మా గురించి ఏదైనా డైట్ చెప్పండి అంటే, సి గైస్, హాస్టల్ వాళ్ళకి నేను స్పెసిఫిక్గా అన్హెల్దీగా ఏమీ చెప్పలేను. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ కొంచెం మనం డైట్ చేస్తున్నాం, మన బాడీ మీద మనం ఫోకస్ చేయాలి అనుకుంటే ఇవన్నీ చాలా చిన్న చిన్నవి అండి. ఎందుకంటే ఆప్షన్స్ చాలా వైడ్ వెరైటీ ఇచ్చాను కాబట్టి మీరు ఏదైనా చూస్ చేసి తినండి. జస్ట్ రిమెంబర్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్ ఆల్ దాట్ ఆల్సో, పోషన్ కంట్రోల్లో ఉండండి చాలు. ఇఫ్ యు లైక్ దిస్ ఎపిసోడ్ యు నో వాట్ యు హ్యావ్ టు డూ, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో మీ ఆన్ ఆల్ మై సోషల్ మీడియా హ్యాండిల్స్. ఐల్ సీ యూ ఇన్ అదర్ ఫ్రెష్ ఎపిసోడ్ ఆఫ్ ఆస్ట్రిక్స్ వెరీ వెరీ సూన్. టిల్ దెన్ బై ఫ్రమ్ ఆస్ట్రిక్స్.